నాలుగు రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. వనం నుంచి వచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ రాత్రి తిరిగి వనప్రవేశం చేయనున్నారు. అమ్మవార్ల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి గద్దెల దగ్గర పూజలకు ఏర్పాట్లు జరగనున్నాయి. మేడారంలో నాలుగో రోజు భక్తుల సందడిపై మరిన్ని డీటెయిల్స్ చంద్రవ అందిస్తారు. చంద్రవ, గద్దెల దగ్గర భక్తుల సందడి ఎలా ఉంది? గద్దెల కోడో ఎండ ఇడిచి ఇడిచి కొడుతున్నట్టు కొడుతున్నది, మస్తు ఇడిచి ఇడిచి సంపుడు చంపుతున్నది. కానీ పబ్లిక్ మాత్రము ఇసుకేస్తే రాలన్నంత మంది పబ్లిక్ ఉన్నారు. ఒకసారి చూస్తే మొత్తం లోపటంతా కిటకిట జనమే ఉన్నారు. మళ్ళా బయటంతా ఇగో ఇట్లా పబ్లిక్ దర్శనం చేసుకుని వచ్చేటోళ్ళు వస్తున్నారు, అటు బందుకు పోయేటోళ్ళు పోతున్నారు. ఇంకా మీదకి చూస్తే చిడిల మీదకి పబ్లిక్ చూడండి ఎంతగానో వస్తున్నారు. మస్తు పబ్లిక్ వస్తున్నారు. ఎండ ఎంత ఎండ కొడుతుంది అంటే ఈ రోజు అంట అమ్మవారు గద్దెల మీదకెంచి వనంలోకి ప్రవేశం చేసేది ఉంటే మంచిగా వాన కొడుతుంది. ఈరోజు తప్పకుండా సంతోషంతో నెత్తి మీద అక్షంతలు పడ్డట్టు వాన చినుకులు అయితే పక్క పడతాయి అని అంటున్నారు. అయితే ఈ వాన పడనికి కూడా ఒక కొత్త ఒక మంచి కారణం ఉన్నది. అదేంటంటే ఏదైనా గొప్ప పని చేస్తే దేవుడు కిందికి వస్తే దేవుడు బయలుదేరుతుంటే వాన అనేది పడుతుంది. ఎందుకంటే అంత పెద్ద దేవత ఇంతమంది పబ్లిక్లకు వచ్చి ఆ అమ్మవారు మనందరినీ మంచిగా కరుణించి మంచిగా రక్షిస్తా అని చెప్పి మనందరి కోరికలు తీరుస్తానని చెప్పి మనందరికీ మాటిస్తున్నట్టే మూడు రోజులు మంచిగా బుధవారం నుండి షురు చేసి నిన్న గురువారము, మొన్న గురువారము, నిన్న శుక్రవారం, ఈరోజు శనివారము అమ్మవారు నిన్న అంతున్నది గద్దెల మీద. సారక్కున్నది, సమ్మక్కున్నది. సమ్మక్కనేమో గురువారం రాత్రికి వచ్చింది, నిన్నంతున్నది, ఈరోజు ఉన్నది. ఈరోజు సాయంత్రము బయటికి వనంలోకి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయే క్రమంలో కూడా పబ్లిక్ చిన్నగా వస్తలేదు. ఇంతకుముందు పంతులను అడిగితే పంతులు అన్నాడు అమ్మ తిరుగువారం దాకా కూడా ఇదే మొత్తంలో పబ్లిక్ కనబడతారు అన్నాడు. అయితే అమ్మవారు వనంలోకి వెళ్ళేటప్పుడు మాత్రము వాళ్ళు ఆదివాసీలు చేసేటటువంటి కొన్ని పూజలు చేసి చెయ్యాల్సినటువంటి తంతంతా వేసి మెల్లగా అమ్మవారిని తీసుకొని పోయి చంద్రోదయం అంటారు కదా, చంద్రుడు బయటకు వచ్చినాకనే చంద్రోదయం అయినాకనే తీసుకుపోయి అమ్మవారిని చిలకలగుట్ట మీద అప్పచెప్పేసి వస్తారంట. ఇక పబ్లిక్ చిన్నగా వస్తలేరు. ఒకసారి పబ్లిక్ని చూసి ఏడికించి వచ్చినవే మేము గోదావరి వచ్చినామండి. వచ్చినాయి అమ్మ, అందరూ వచ్చి పోంగా నువ్వు ఇప్పుడు వచ్చినావన్నా. ఇక టైంను చూసుకొని వచ్చినాం. ఈ రోజు అయితే జర మంది తక్కువ ఉంటారు, దేవతలు అందరూ ఉంటారు అని చెప్పేసి అని ఈ రోజు రావడం జరిగింది. మంచిగా దర్శనం జరిగింది ఆ తల్లి సెలవు వల్ల. మంచి జరిగితే మా పిల్లలు మంచిగా 10th క్లాస్ మంచిగా పాస్ అయితే వస్తామని మొక్కుకున్నాం, వచ్చినాం. 10th క్లాస్ పాస్ అయితే వస్తామని వచ్చిండంట. బాగున్నావు అక్క? ఎక్కడి నుండి వచ్చిండ్రు అక్క? వరంగల్. వరంగల్ వాళ్ళు అక్క మీకు గీడం దగ్గరనే కదా అక్క, మరి మీరు వచ్చి ఉండలేదా? ఈ రోజే వచ్చింది. ఈ రోజే వచ్చి దర్శనం చేసుకున్నాం, చాలా బాగైంది దర్శనం. ఈ రోజే వచ్చిండ్రు, ఈ రోజే దర్శనం చేసుకున్నారు అదృష్టవంతులు వీళ్ళు. మీరు ఎడికించి వచ్చిండ్రన్నా? హైదరాబాద్ నుంచి వచ్చిన మల్కాజ్గిరి నుంచి. మల్కాజ్గిరి వాళ్ళు ఎవరెవరు వచ్చిండ్రు? మా అంత కుటుంబం, మా ఫ్యామిలీ అందరు, మా కొడుకు, మా ఇక్కడ మా డిపో మేనేజర్, మా సటకుడు ఆయన బ్రదర్ మురళి, ఆయన అందరు తీసుకొచ్చారు. ముద్దుగా మన్మరాలను ఎత్తుకొని వచ్చిండు అన్న. అన్న ఎంత మంది వచ్చారు? మొత్తం 10 మంది వచ్చారు. 10 మంది బస్కే వచ్చారు? బస్కే వచ్చి ఆర్టీసీ మనకు ఫ్రీ ఉంది కదా, ఫ్రీ బస్ దానిలో వచ్చి. నీకెంత పడ్డది హైదరాబాద్ నుంచి టికెట్? ఇక్కడ నుంచి అంటే వరంగల్ నుంచి 250 రూపాయలు పడ్డది. హైదరాబాద్ నుంచి అంటే మళ్ళీ వేరే ట్రైన్లో వచ్చాం. హైదరాబాద్ దాకా ట్రైన్లో వచ్చి అటుకేంచి బస్సుకు వచ్చిండ్రంట. నువ్వు ఎడికేంచి వచ్చినావా? హైదరాబాద్ అల్మస్ కూడా. ఎంత పడ్డదన్న కిరాయి? 150. ఎవరెవరు వచ్చిండ్రు? నేను మా దోస్తులు వచ్చినాం. దోస్తు నెంబడి వేసుకొని వచ్చిండు అన్న. ఈ అన్న ఏం మొక్కుకున్నావు? ఏం కథ? ఏం పట్టకరాకపోతే చేతులనేమో ఇక బాగానే బంగారం తీసుకొని వచ్చిండు. కొబ్బరికాయ కూడా కొట్టిండు అన్న. అన్న ఇంటికి పోయిందాక మంచిగా మెల్లగా తినుకుంటా తినుకుంటా పోదు. కొబ్బరి ఉన్నది, బెల్లం ఉన్నది, ఉంది అన్నం తినకుండా మన మస్తు బలం. అవును. ఏం మొక్కుకున్నావు? ఏం లేదు, ఆరోగ్యం మంచి కూడా, నా బిడ్డ ఆరోగ్యం, మా భార్య ఆరోగ్యం మంచి కూడా మొక్కున్నా. మొక్కుకొని వచ్చిండ్రు. నువ్వు ఎక్కడికి వచ్చినవన్నా? కాజీపేట్ అన్న. ఇక్కడ వాళ్ళే మీరంతా? అన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చూసినవా అని మేడారం జాతర? 30 ఇయర్స్ నుంచి వస్తున్నా మేడం. అప్ టు 30 ఇయర్స్ అప్పుడు రోడ్లు వన్ సింగ్ వన్ రైడ్ సైడ్ ఉంటే మట్టి ఇట్లా తాకేది, కనబడకపోయేది ముందు బస్సు.
చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా ఇట్లా దుమ్ములే. ఏం పేరు చెల్లె నీ పేరు? నా పేరు గీత, బండి గీత. బండి గీత, మా నంబర్ వన్ తెలంగాణ ఉండాలంటున్నది. రికార్డ్ మొత్తం తెల్లాలి, మన తెలంగాణ, మన జాతర అంటే ఏంటి, ప్రపంచం మొత్తం తెలవాలి. ప్రపంచం అంతా వస్తే మనం రానియరే చెల్లె, ఎందుకంటే మన జాతర అంటే వాళ్ళు తెలవాలి కదా వాళ్ళందరికి. ఏమో తెలుస్తే తెలుసు, కానీ వాళ్ళందరూ వస్తే మనకి ఇంత జాగా కూడా ఉండదు. తెలుస్తుంది మన ప్రపంచానికి, మనం అంతా తెలుసుకుని అమ్మవారే తెలిపిస్తుంది అందరికి, ప్రపంచానికి అందరికి. అమ్మవారు మోదాలు మనల్ని చూడాలని కోరుకుంటాను నేనైతే, ఎందుకంటే అందరికీ తెలియాలి మన అమ్మవారు. కానీ మనం ఇలవడానికి మనకి జాగుండాలి, అటెండ్కి ఎవరైనా రాని అనుకుంటా. ముందు మన తెలంగాణ పబ్లిక్నే చూడాలి అమ్మవారు. ఏం పేరు తమ్మి? నీరజ్. ఏడుకంచి వచ్చినావు? రంగల్. ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నావు? పోరగాడు చిన్నోడు కాలేజెస్ ఇట్లా చదువుతున్నావు అనుకున్నా నేను. ఏం ఏం కొలువు చేస్తున్నావు? వైశాల సైంటిఫిక్స్ లో జాబ్ చేస్తున్నాను నేను, ఇంజనీర్. కూర్చుని మొఖం మిడుక ముతమాంతున్నాడు వీడు, అప్పుడే ఇంజనీర్ అంటే పుసుకున్న పెళ్లి చేసుకునే మొక్కుకున్నావు పెళ్లి కావాలి? ఫ్రెండ్స్ తో వచ్చాను. వాణి పెళ్లి చేసి మీరు మీ చేతులు తులుపుకున్నాడు కాదు, మీరు వేసుకున్నప్పుడు ఎరకైతుంది మీకు. మేము ఉన్నాం. ధైర్యం అంటే పేర్లం గుంజువాటి కొట్టిందంటే ఎవడు రాడు అప్పుడు కదా బేట. బాగున్నావా? బాగున్నా. ఏం చదువుతున్నావు? బీటెక్. ఎట్లా అనిపిస్తుంది అమ్మా జాతరకి వస్తే? చాలా బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది, అడ్వెంచరస్గా ఉంది. ఇంకా అమ్మవారిని. నువ్వు ఎప్పుడు ముందు వచ్చినావు? ఎప్పుడన్నా? ఛాన్సలోనే వచ్చిన లాస్ట్ టైం, చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నా. ఎక్కడోళ్ళు మీరు? మేము వరంగల్. అమ్మా నీకు వరంగల్ బిడ్డవు కదా, మేడారం సమ్మక్క సారక గురించి ఒక నాలుగు మాటలు చెప్పమ్మా. పబ్లిక్ పూరలకు ఏమి ఇరకలేదు, వచ్చినాము తిన్నాము ఎగిరినాము దుంకినాము ఇదే చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే సమ్మక్క సారలమ్మ వాళ్ళు అయితే గ్రేట్ వారియర్స్ అని తెలుసు. అమ్మవార్లు ఏంటి అంటే వనదేవతలోని వాళ్ళు ఒక నార్మల్ ఏంటి వన ప్రజల నుంచి వెళ్ళి ఒక దేవతల్లాగా మారేళ్ళు. వీళ్ళది 800 ఇయర్స్ బిఫోర్ స్టోరీ అట. సో వాళ్ళ చరిత్ర అట, వాళ్ళు వాళ్ళు ఏంటిది రాజులతో యుద్ధం చేసిళ్ళు. సో చాలా గ్రేట్ గ్లోరియస్ అని తెలిసింది వాళ్ళ గురించి. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. అయినా ఇది అది అంత నార్మల్, అంత చిన్న థింగ్ ఏం కాదు. ఒక నార్మల్ మనుషుల నుంచి దేవతల్లాగా మారడం, మళ్ళీ ఆ దేవతల కోసం ఇంతమంది కోట్ల మంది కొన్ని 4-5 రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అదంతా హిమశ్రీ కొలువు రావాలని. ఎందుకంటే ఎంతమంది పోరలను అడిగిన ఒక్కళ్ళని సామకసారిక జాతరనా వస్తాం మేము ఆడికించేస్తాం, మటన్ తిన్నాము చికెన్ తిన్నాము అని చెప్తున్నారు బెట్ట ఆ పోరలు. అక్క మా ఎవరి పాప? మా బిడ్డ. అక్క నువ్వు బంగారం, ఎందుకు మంచిగా చదివిపించినావు? నీ పైసలేము పుణ్యానికి ఓలే. ఏం చదివిపోయింది? ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తావు? నేనేం చేయట్లేదు. నేను మా పెద్దమ్మ ఒక తెలంగాణ ఉద్యమ నాయకురాలు. నా పాత్ర ఈ సమంత ఉంది, తెలంగాణ తెచ్చింది దాంట్లో. ఈ సమో మాసమో అక్క మనం ఉంటేనే అందరం ఉంటేనే. అవును అవును, మనం ఉంటేనే ప్రతి ఒక్క జన సంగారం అన్ని వంట వారు పన్నీటిలలో పార్టిసిపేట్ చేసినామే. ఇగో ఇస్తుంటారు తల్లులకు అసలు పిల్లలే పుడతారు, అందుకనే మంచి పిల్ల పుట్టింది. బాగున్నవారా? బాగున్నా. ఏ పేరు బేట? వినయ్. వినయ్, ఎట్లా చదువుతున్నావు? ఏం కథ? 7th క్లాస్. మేడారం మంచిగా ఉన్నదా? మంచి. ఎక్కడికి వచ్చినావు? హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినావా? ముందు ఎప్పుడన్నా వచ్చినా? ఫస్ట్ టైం. ఏం చెప్పి తీసుకొచ్చిండ్రురా నిన్ను మేడారంలో? ఏముంటదా అని చెప్పిండ్రు? దర్శనం బాగా జరుగుతాయి, మంచిగా ఉంటుంది అమ్మవారు అని. అమ్మవారు మంచిగా ఉంటుంది? నీకు కనబడ్డది అమ్మవారాడా మరి? ఏం నువ్వు ఆగన్నా, వాడిని మాట్లాడనిచ్చేటట్టు లేవు. రేపు వాని పేర్లమ్మ వచ్చినాక కూడా నువ్వే మాట్లాడినావు అనుకో, అది ఆయనతో పోతుంది. ఇగో నీ మాటలు నువ్వే మాట్లాడాలి. ఏం చూసినావు అమ్మవారు? ఏమనిపించింది? అమ్మవారు అయితే ఏం కనిపించలే, కానీ పబ్లిక్ కనిపించింది అంతే. దర్శనం జరిగింది బాగా. దర్శనం బాగా జరిగింది అంట. బాగున్నావా అన్న? గెలిపిలేదు గెలిపిలేదు, ఒక నిమిషం ఆగు. ఏడికెంచి వచ్చినావు? ఊరంగల్ అక్క, నాది అనంకొండ. ఏం చేస్తావన్న? నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అక్క, డిటి ఆఫీస్ లో పనిచేస్తాను నేను. ఎన్ని ఏళ్ళ నుండి ఎరకనే ఇది? ఈ మా తాతల ముత్తాతల కానీ తెలుసు అక్క, ఇది ఈ రాచారం అనేది రావాలి, అంతే మొక్కుంటే బాగుంటుంది అని ఆలోచన. మొక్కుంటే బాగుంటది అన్నారండి ఈ పిల్లలు. కేయూ యూనివర్సిటీ నుంచి వచ్చినాం. ఎక్కడ అంటే ఎంత మంది వచ్చారు యూనివర్సిటీ? దాదాపు 300-350 మంది వరకు వచ్చినాం. యూనివర్సిటీ అంటే ఏం చదువుతారు బేట? డిగ్రీ ఫైన్ చాలా పై చదువులు చదవచ్చు మేడం అన్ని గవర్నమెంట్ ద్వారా ఉచితంగా లభించింది. మీరు అంతే అంగులేసుకొని ఒక తీరు అంగులేసుకుని ఏం చేస్తున్నట్టు? డ్యూటీ మేడం, భక్తులకు సహాయ సేవ చేయడానికి. అలాగే వచ్చే భక్తులకు వాటర్ అందించడము, అట్లాంటివి ఏమన్నా హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళని తీసుకు